నీ ఓట్ల కోసం ఏడుగురు రెడ్డి మంత్రి పదవులు. వెన్న కులానికి చెందిన వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, వినోద్ కుమార్ ఆయన కాబినెట్ నలుగురు వాళ్ళు. ఎక్కడ సామాజిక తెలంగాణ? ఎక్కడ మెయిన్ న్యాయం? నీ డబుల్ బెడ్రూమ్లు కేజీ టు పీజీ తర్వాత సంగతి. ఒక చదువుకున్న వ్యక్తి నిజంగా నీకు అన్నం తినేవాడి అయితే ఆలోచన ఉండదా నీకు? మాదిక సామాజిక వర్గం దళితులు వేయాలి ఏం ఆలోచించుకోవాలి? ఏం సమాధానం చెప్పాలని మని మాలాంటి ప్రజాప్రతినిధులం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీకి ఎదురు తిరిగినాం. తెలంగాణ కావాలి, మా పిల్లలు చచ్చిపోతున్ను, మా సునీల్ నాయక్ మా దళిత పిల్లలు కాసుకొని చచ్చిపోతున్ను, మా తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా అన్ని ఆందోళన వేసుకుపోతున్నారు, మా నీళ్లు పోతున్నాయి, మా నిధులు పోతున్నాయని చెప్పి ఈ వర్గానికి చెందిన పిల్లలు చనిపోతే ఇవాళ వారి గుబ్బలు పట్టించుకుంటూ లేడు. మన ఈటల రాజేందర్ చనిపో రాజీనామా చేసి ఏదో అనగానే ప్రగతి భవన్ లో ఒక దళిత ఆఫీసర్ పెట్టిన పేపర్ లో అదొక గ్రేట్ గా అంటే 20% ఉన్న జనాభా ఒక ఆఫీసర్ పెట్టగానే పేపర్లు రాపించుకున్నారు. అందుకనే కేసీఆర్ గారిని దేంట్లో అంత లేదు. ఇలా మీరు వాతావరణం గురించి మాట్లాడిను, అరే కేసీఆర్ ఒక్కటే సూటి అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రి అయి చదువుకున్నాను అయితే నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ప్రోటోకాల్ అన్న పిలవాలి లావుతా. ఎంత ఎమ్మెల్యే 3 ఫీట్ల మంత్రి ఆయన కోటం ముగ్గుల కోటం కోట ఎక్కడ వస్తే ఏడు దళితులతో పాటు వాసాల వారితో పాటు అన్ని గ్రామాలు తీసుకోవాలి. మా మధ్య లమ్మాడి సోదరులకు కూడా 10 లక్షలు ఇవ్వాలి. ఈ దుర్గపల్లి మండలమే కాదు, ఆలయం మొత్తం తీసుకోవాలని ఏడాది రోజులు పెడతామని చెప్పి నా పిలువ కూడా పిలువండి. నన్ను పిలుచుంటే ఆ స్టేజ్ మీద అప్పుడు ముఖ్యమంత్రి ఉంటుండే ఆ ఊరు అంతసేపు అర్ధగంటకే పారిపోతున్నాయి పామవలసం అర్ధగంట కూడా ఉండలేకపోతున్నాయి వాతావరణం వల్ల. అందుకే 2 సార్లు వచ్చినా కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. నాకు ఆయన దగ్గర నిలబడే అవసరం లేదు, కానీ ఆయన వాతావరణం మరి దత్తత తీసుకున్నాడు. ఒక్కసారి ఆయన